హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మొత్తానికి ఇవాళ మనకు అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి అంగన్వాడి టీచర్స్ మినీ టీచర్స్ అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి బ్రహ్మాండమైన ఖాళీలతో మరో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది అయితే చాలా సందర్భాల్లో నేను చాలా విషయాలు చెప్పాను మీకు అన్ని జిల్లాలకు సంబంధించి ఒకేసారి అప్డేట్స్ రావు సో ఏ జిల్లాకు ఏ మండలానికి ఏవైతే అప్డేట్స్ వస్తున్నాయో దానికి సంబంధించి అక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇక్కడ తెలంగాణ కావచ్చు రెండు రాష్ట్రాల అభ్యర్థులకు నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఏ జిల్లాకు సంబంధించిన ఒక్క పోస్ట్ అయినా సరే ఆ పోస్టుకు సంబంధించి నేను అప్డేట్ ఇస్తాను సో కావాలంటే దయచేసి ఒక్క చిన్న సబ్స్క్రైబ్ ఒక చిన్న లైక్తో సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మొత్తానికి ఇవి ఏ జిల్లాకు సంబంధించినది మీకు సస్పెన్స్ పెట్టడం కరెక్ట్ కాదు ఓకే ఆ జిల్లా పేరు కూడా ఇవాళ చెప్పేస్తాను దీనికి కావాల్సింది మీ సొంత గ్రామంలో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం ఓకే ఇది అంగన్వాడి జాబ్ అనేది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి బ్రహ్మాండంగా మీకు తీసేయడం జరగదు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది కేవలం టెన్త్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఆపై డిగ్రీ చదివినా పీజీ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఒక్కసారి మీరు వీడియో కింద లింక్స్ ఓపించే చూసిన తర్వాత అక్కడ మీ విలేజ్లో మీకు వేకెంట్ ఉందా లేదా ఫస్ట్ మీరు అది లింక్ చూడడం లేదు అక్కడే మీ డిఫాల్ట్ అవుతుంది కాబట్టి బ్రహ్మాండంగా మీకు అద్భుతంగా తాజా అంగన్వాడీ ఉద్యోగాలు అని చెప్పేసి లింక్స్ ఇస్తాము లేదా లేటెస్ట్ అంగన్వాడీ ఉద్యోగాలని లింక్స్ ఇస్తాము ఆ లింక్స్ పైన చాలామంది మీరు ఓపెన్ చేసి చూడడం లేదు అక్కడ ఒకసారి చూడండి కేవలం టెన్త్ క్లాస్ లేదా టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ టెన్త్ మాత్రమే వాళ్ళు బేస్ తీసుకుంటున్నారు ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు ఇది మంచి శుభవార్త అని చెప్పొచ్చు మొత్తం దీనికి సంబంధించి ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా బ్రహ్మాండంగా వీడియో కింద లింగించారు అయితే మాటలో మాట ఇంకో మాట మీకు చెప్పలేదు ఏ జిల్లాకు సంబంధించి అనేది సస్పెండ్ నేను పెట్టలేదు ఇప్పుడే ఆ జిల్లా పేరు కూడా చెప్పేస్తున్నాను అందుకే వీడియో మొత్తం చూడండి ప్రతి వీడియో కూడా చివరిదాకా వినండి ఇది మొత్తానికి అనంతపురం జిల్లా అండ్ విశాఖపట్నం జిల్లా అండ్ గుంటూరు జిల్లాలకు సంబంధించి మూడు జిల్లాలకు సంబంధించి అప్డేట్ వచ్చాయి కాబట్టి ఒకసారి మీరు బ్రహ్మాండంగా వీడియో కింద లింక్స్ ఓపెన్ చేసి చూడండి అలాగే తెలంగాణలో ఒక రెండు జిల్లాలకు సంబంధించి మనకి వరంగల్ డిస్ట్రిక్ట్ సంబంధించి అప్డేట్ వచ్చింది వాళ్ళ అదేవిధంగా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ సంబంధించి చాలా మంది అడిగారు నగర్ డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా అప్డేట్ రావడం జరిగింది వాటికి సంబంధించి అన్నీ కూడా నేను చాలా క్లియర్గా లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేశాము ఇందులో మీకు ఎటువంటి ఐసీటీసీ ప్రాజెక్ట్ మొత్తానికి ఏపీలో ఎన్ని ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి ఆ ఐసీడిసిఏ ప్రాజెక్టు పరిధిలో ఇంకా వేకెన్సీలు ఉన్నాయి ఎప్పట్లోగా మీ విలేజ్లో మీకు పోస్టులు అంటే వేకెంట్ నోటిఫికేషన్ రావచ్చు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా పర్టికులర్గా లింక్స్ అయితే ప్రొవైడ్ చేసాము ఒకసారి లింక్స్ ఓపెన్ చేసి చూశాక మీ ఒపీనియన్స్ అండ్ మీ పర్సనల్స్ ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇంకా వేరే వేరే ఉద్యోగాలు కావచ్చు అడ్మిషన్స్ కావచ్చు ప్రతి డౌట్స్ను కామెంట్ సేషన్లో కూర్చోండి అండ్ మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మొత్తానికి మీకు అర్హత ఉండి ఎలిజిబిలిటీ ఉండి మీ గ్రామంలో ఉద్యోగం అంటే చాలా సంతోషం కాబట్టి బ్రహ్మాండంగా అప్లై చేసుకొని నేను మొత్తానికి అన్ని జిల్లాలకు సంబంధించి అప్డేట్ ఇచ్చాను మిగతా జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పట్లో రావచ్చు ప్రజెంట్ ఎన్ని జిల్లాలకు సంబంధించి వేకెన్సీ ఉన్నాయి ఆ జిల్లాల లీస్ట్ అన్ని కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి ఏ జిల్లాలో ఎప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది ఆల్రెడీ ఈ మంత్ మనకు థర్టీ వరకు చివరితే ఇచ్చారు ఆ డేట్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా నెక్స్ట్ మనకు వచ్చే ఇయర్లో జనవరి ఫస్ట్ నుంచి కూడా చాలా నోటిఫికేషన్ రాబోతున్నాయి వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా లింక్ ఇచ్చాము ఒకసారి మీరు చూడండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై